हाई फ्रेंड्स, दिस इज ऐला, वेलकम बैक टू अवर चैनल। రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కామన్. తాడి తన్నేవాడిని తల తన్నేవాడు ఉంటారని అంటారు. ఇప్పుడు ఇదే విషయం తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తనను ఎదిరించే నాయకులకు అదే తరహాలో చెక్ పెట్టాలని, టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రాజకీయాలు పుంజుకున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్గా ఈ రెండు పార్టీలు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టిఆర్ఎస్ నుంచి కొంతమంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ కూటికి చేరిపోయారు. మరికొందరు త్వరలోనే తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇలాంటి వారికి తనదైన శైలిలో చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని బృందాలు సర్వేలు పూర్తి చేశాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలో ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అనే విషయాలపై సర్వే చేసి కేసీఆర్ కు నివేదిక పంపించారని తెలుస్తోంది. దీని ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే నాయకులకు టికెట్ ఇవ్వరాదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి వారంతా కూడా పక్కచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఉప్పందిత కేసీఆర్ ఇలాంటి వారికి గట్టి వార్నింగ్ పంపే యోచనలో ఉన్నారని సమాచారం. దీనిపై ఆయన త్వరలోనే బయటపడతారని, ఉండేవారు ఉండండి పోయేవారు పోండి అనే హెచ్చరికలు పంపుతున్నారు. టికెట్లు లభించే ఛాన్స్ లేని 25 మంది ఎమ్మెల్యేల వరకు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న విషయంపై ఆయన సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి దారి వారు చూసుకోవచ్చని, స్వయంగా కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే జరిగితే ఖచ్చితంగా బలమైన సంకేతాలు పంపినట్టు అవుతుందని, దీనివల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదనే వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా ఉన్నవారిలో కేసీఆర్ పట్ల మరింత నమ్మకం విశ్వాసం చూరగొనే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.